చెప్పండి ఇప్పుడు ముఖ్యంగా గడిచిన 3 ఏళ్లగా జగన్మోహన్ రెడ్డి తాలూకు పరిపాలన ఎలా ఉంది తర్వాత ఈ మీ భీమవరంలో ఈ 3 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏమన్నా కనిపిస్తుందా ఎలా ఉంది ఇక్కడ భీమవరంలో అభివృద్ధి అంటే ఏమీ లేదండి మెయిన్ రోడ్లు ప్రాబ్లం డ్రైన్ ప్రాబ్లం వాటర్ మాకు ఇక్కడ వచ్చేదడికి కొంచెం కింద డౌన్ అయిపోయి వాటర్ మాకు హైట్ అయిపోయి రావట్లేదు సరిగ్గా అది ఒకటి మా ఇంట్లో అయితే నేను ఆర్టీసీలో రిటైర్ అయిపోయాను నాకు వచ్చేది గవర్నమెంట్ నుంచి 3000 వస్తుంది నాకు పెన్షన్ రాయమంటే నీకు పని చేద్దన్నారు సరే అది వదిలేయండి మా మిస్సెస్ కూడా ఏమీ లేదు ఆవిడ ఏదో టైలరింగ్ చేసి ఉంటది ఆ విషయం కాకుండా మెయిన్ ఏంటంటే మాకు వాటర్ కొంచెం ట్రబుల్ అవుతుంది ఒకసారి ఎక్కువగా ఇదే ఇక్కడ ఈ మెయిన్ పైప్ డౌన్ అయిపోయి మాకు ఇలా పైకి ఎక్కట్లేదండి అదొకటి మొన్న ఇక్కడ ఈ రోడ్డు తవ్వినప్పుడు కొంచెం మళ్ళీ డౌన్ చేశారు అదొకటి ప్రాబ్లం దీని మీద ఎప్పుడైనా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందా కౌన్సిలర్ అంటే ఎవరు లేరండి ఇది ఆయన మేము మాకు ఏదైనా ఉంటే ఆయన చెప్తాడు ఆయనకి మేము చెప్తుంటాం ఇదో 20 రోజుల నుంచి అప్పుడు ఈ లైట్ వెలగట్లేదండి చెప్తున్నాం ఈ లైట్ ఆ లైట్ వెలగట్లేదు అది కంప్లైంట్ చేశాడు అది ఏమీ లేదండి ఇంకో పక్కన ప్రభుత్వం నుంచి పథకాలు ఇస్తున్నాము అన్ని వర్గాలకి అంటున్నారు కదా అవి ఏమైనా ప్రజలకు నిజంగా ఉపయోగపడుతున్నాయా ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడుతున్నాయండి మాకంటూ ఏమి లేవండి ఇప్పుడు మట్టికి ప్రభుత్వ పథకాలు ఏమీ లేవు కనీసం వృద్ధాప్య పెన్షన్ నాకు 62 వచ్చినాయండి వృద్ధాప్య పెన్షన్ కూడా రాయనన్నారు దేనివల్ల అంటున్నారు అంటే ఇప్పుడు సచివాలయానికి వెళ్ళి అడిగారా ఏం చెప్పండి చాలా వాలంటీర్ని అడిగా మీకు అదే రిటైర్మెంట్ ఆర్టీసీ పిఎఫ్ వస్తుందండి కార్మికుడి కింద 2900 వస్తుందండి అది వస్తుంది కదా దీనికి రాయమన్నా మరో పక్కన పాదయాత్రలు చేసినంత కాలం బోల్డ్ అని హామీలు ఇచ్చారు కదా నిజంగా ఆ రోజున ఆయన చెప్పిన మాటకు తగ్గట్టుగా ఈరోజు పరిపాలన జరుగుతూ చేస్తున్నాడు అనుకుంటున్నాను అంటే కొంతమందికి ఉపయోగపడుతుందండి అందరికి ఉపయోగపడతలేదు పరిపాలన కూడా ఆయన ఆ రోజు చెప్పిన మాటకు పరంగా చేస్తున్నాడు అనుకుంటా చేస్తున్నాడండి అంటే ప్రజలను ఇబ్బంది పెట్టి చేస్తున్నాడు ఉచిత పథకాలు ఎక్కువైపోయినాయండి కొన్ని ఉపయోగపడే పథకాలు లేవు దాన్ని దానివల్ల మాకు ప్రాబ్లం అవుతుంది అదేదో ఆరోగ్యశ్రీ వృద్ధాప్య పెన్షన్ విద్య వైద్యం ఆరోగ్యశ్రీ మూడు ఉంటే బాగుండదని మా ఉద్దేశం కనవాయిస్తే పథకాలు కొంతమంది రైతులకు ఇస్తున్నారు ఏదైనా పాడైపోయిన రైతుకి ఇస్తే అందరికీ ఇచ్చేస్తున్నారు రైతులు ఏదైనా వ్యవసాయం పోయిందనుకోండి అలాంటి వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు బాగున్నవాడికి ఇచ్చి బాగోలేనివాడికి ఇచ్చి 5 ఎకరాలు ఉన్నవాడికి ఇచ్చి 10 ఎకరాలు ఉన్నవాడికి పెన్షన్ ఇచ్చి అలా అది కొంచెం అది మాకు నచ్చదు ఇంకో పక్కన చూసుకుంటే ముఖ్యంగా మొన్న ఎన్నికల్లో టీడీపీ నుంచేమో అంజబాబు గారు వైసీపీ నుంచి గ్రంథ శ్రీనివాస్ గారు జనసేన నుంచి చూస్తేనేమో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు మళ్ళీ ఆ రోజున అయితే వైసీపీ ఎమ్మెల్యే గెలిచారు రేపు రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఆయన ఓట్లు వేస్తారా జనాలు ఓటు వేస్తారని నాకైతే నమ్మకం లేదు సార్ టీడీపీ వస్తే ఓ మాదిరిగా కనీసం ఇలాంటి పథకాలైనా కొంత తగ్గించి ఉపయోగపడే పథకాలు పెడతారని మా ఉద్దేశం ఇప్పుడు ఈ గ్రంథిశీని గారు ఉన్నారని కనీసం కరోనాలో ఒక మా వార్డులు రాలేదండి ఎవరన్నా ఎలా బయట వాళ్ళు వచ్చి ఏదో ఇవ్వటం అయితే అయిందండి అంతే తప్ప ఆయన వచ్చి ఇప్పుడు వార్డులో తిరగలేదండి మా వార్డు కౌన్సిలర్లు కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్ ఎలాగ లేదు కదా దాని మీద ఇదిగో పాత కౌన్సిలర్లు గారు ఉంటే ఆయన చెప్తూ ఉంటాం ఏమైనా ప్రాబ్లం ఉంటుంది స్థానిక ఎమ్మెల్యే పంతీరు కూడా మీకు సంతృప్తిగా లేదండి మరి బయట పెద్దగా కనపడతలేదు కనీసం వార్డులోకి వచ్చి తిరిగి ఎలా ఉంది ఏంటో ఇప్పుడు అడగలేదండి మమ్మల్ని మరి అడిగినప్పుడు ఏం చెప్తాండి ఇంకా ఇప్పుడు ఓవరాల్గా రాష్ట్రంలో కూడా మళ్ళీ అభివృద్ధి జరగాలన్నా ఏదన్నా జరగాలంటే ఏ ఎలాంటి ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఎవరు వస్తే బాగుంటుంది వస్తే బాగానే ఉంటుంది కానీ ఉచిత పథకాలు కొన్ని తగ్గించుకుంటే బాగుంటుందండి ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే పథకాలే పెట్టాలి పతివుడికి ఆటోడికి ఇచ్చి మంగళకి ఇచ్చి సాకలకి ఇచ్చి ఇవన్నీ వేస్ట్ పథకాలని నా ఉద్దేశం కొంచెం పెద్ద సాటిస్ఫై లేదండి వేస్తారంటే ఆయన పద్ధతి మార్చుకుంటే వేస్తారండి మళ్ళీ హామీలు ఇస్తారేమో మళ్ళీ అప్పుడైనా మారతారేమని మారితే మాత్రం ఆయన వస్తారు మొన్న ఒక్క ఛాన్స్ అని అడిగారు ఆ ఒక్క ఛాన్స్కి ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటే ఇస్తారా
అంటే ఈ పదకాలు కొంచెం తగ్గించుకుంటే ఇస్తారని నా ఉద్దేశం. అంటే ఈ మోడల్లో ఇంకోసారి ఆయన ఛాన్స్ అడగగలిగే అంత బాధ్యతగా పరిపాలన జరిగింది అనుకుంటారా? ఎక్కువ ఆంధ్రప్రదేశ్ అప్పులు ఉందన్నారు. ప్రభుత్వం వల్ల కదా అప్పుల పాలవుతా. అందుకని తగ్గించుకుంటే అప్పు లేకుండా ప్రజలకు కొన్ని ఉపయోగపడి చేస్తే మంచిదని. మా ఇప్పుడు పాదయాత్ర మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముద్దులు పెట్టారు, హామీలు ఇచ్చారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు. మరి మూడేళ్ళ నుంచి ఆయన ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నారు కదా, పరిపాలన బాగుంది అనుకుంటున్నారా, ఎలా ఉందనుకుంటున్నారు? బాగాలేదండి. దేనివల్ల బాగాలేదు అంటే, పిల్లల స్కూల్ ఫీజులు ఇస్తామన్నారు కానీ అమ్మ ఇచ్చారు అమ్మ ఒడి, కానీ లేని వాళ్ళకి ఇస్తే బాగుందండి. అందరికి ఫస్ట్లో అయితే అందరికి ఇచ్చేసారు. ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద స్కూల్లో చదువుకుని లక్షల మీద పెట్టి చదువుకునే వాళ్ళకి అందరికి ఇచ్చారు, లేని వాళ్ళకి ఇచ్చారు. అదేంటంటే ఏమీ లేని స్కూల్లో చదువుకునే వాళ్ళకి చిన్న చిన్న కాన్వెంట్లు చదివిన వాళ్ళకి ఇచ్చుకుంటే అప్పుడు చాలా బాగుండేది. తర్వాత మళ్ళీ సంవత్సరం తీసేశారు. ఇప్పుడు కొన్ని మందికి పడ్డాయండి, కొన్ని మందికి పడలేదు. అదేంటి ఫస్ట్లోనే అయితే మామూలుగా లేని వాళ్ళకి పేదలకి ఇచ్చుకుంటే ఓ రేంజ్లో ఉన్ను, ధరలు కూడా పెంచడానికి అవకాశం లేకుండా ఉండండి. నిత్యావసర సరుకులన్నీ పెంచేశారు, కరెంట్ బిల్లు కూడా పెంచేశారు. కొంచెం ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇచ్చిన ఉపయోగం ఏముందండి అమ్మ ఒడి అని, వాళ్ళ ఇబ్బందులకి ఏదన్నా తోడు కావాలని ఏమి ఉపయోగపడలేదు. సంవత్సరానికి ఇస్తున్నారు, ఆయన ఉన్నంతకాలం ఇస్తారు, లేనప్పుడు తీసేస్తారు. ఎవరైనా పెడతానంటే ఆశపడతారు కానివ్వండి, కొట్టనంటే ఎవరో వెళ్ళరు కదండి. దాని మీద ఆయన కొంచెం అటు కొంచెం మంచి చేస్తున్నారు కానీ కొంచెం చెడు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పథకాలు ఎక్కడ ఉపకారం కాదండి? ఉపకారం నాకైతే అండి అంత అలాగ అనిపించలేదండి. ఏదో చెయ్యొత్తున్నా అన్నారు, 15,000 ఇచ్చారు, నెలకి 8,750 రూపాయలు అంతా కట్టించుకుంటున్నారు. అది ఇచ్చినట్టు ఏమనిపించిందండి, వడ్డీతో సహా కట్టించుకున్నారు, ఏది తగ్గినట్టుగా ఏమనిపించలేదు నాకు. ఆ రోజున ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలు తగ్గట్టుగా ఉందా పరిపాలన? చెప్పినట్టుగానే పరిపాలన చేస్తున్నాడు అనుకుంటున్నారా? చేస్తున్నా అన్నది కొని లేవండి, చేసినట్టుగా ఏమి లేవండి. అంటే ఆయన చెప్పిన మాటకి ఆయన చేస్తున్న పనులకి తేడా ఎలా ఉంది అనుకుంటున్నారు? చాలా తేడా ఉంది. బాగుందా బాగాలేదు? బాగాలేదండి. ఆ రోజున బోల్డ్ అని హామీలు ఇచ్చారు కదా? ఇచ్చారండి. హామీలు ఏమన్నా జరుగుతున్నాయా, మీకు ఏమైనా అభివృద్ధి అనేది కనిపిస్తుందా మీ దగ్గర? మాకైతే లేదండి. అది రోడ్లు అండి చాలా దారుణంగా ఉన్నాయండి. మా ఏరియా అయితే కలెక్టర్ ఆఫీస్ రోడ్డు పడ్డది కానివ్వండి, చాలా దారుణంగా ఉందండి ఆ రోడ్డు. వర్షాలు వస్తే నిండిపోవడం, గోతులు పడిపోవడం, పిల్లలు స్కూల్ కాలేజీకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఇప్పటికి మాకైతే బాగాలేదండి. పథకాలు కూడా ఎక్కడ ఉపకారంగా లేవు. నాకు ఉపకారం ఏమి లేదండి. మాకు ఇళ్ళ స్థలాలు పట్టాలు ఇస్తానన్నారు, ఇప్పటికి ఖాళీ ఉన్న వాళ్ళకి అన్నారు, కానీ ఎక్కడ మాకు ఇప్పుడు ఇన్ని 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కానీ ఇప్పటికి మాకు ఇంకా పట్టా ఇవ్వలేదండి. ఇంటి పన్ను కరెంట్ బిల్లు కట్టుకుంటున్నామండి. ఈ మున్సిపాలిటీ వాటర్ అయితే బిల్లు కడుతున్నాం కానివ్వండి, పట్టాలు అయితే మాకు ఇవ్వలేదండి. ఇప్పుడు మళ్ళీ బాగుండాలి పరిస్థితి అనుకుంటే ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటే? ఎవరైనా మంచిగా చేసేవాళ్ళు అయితే పర్వాలేదండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే బాగుంది, కానీ ఆయన ఇన్ని అమ్ములు పథకాలు పెట్టలేదు ఆయన. కానీ ఆయన పాలన కొంచెం చాలా మటుకు మెరుగానండి ఆయన, చంద్రబాబు నాయుడు. ఈయనైతే కొన్ని మందికి ఉపయోగపడుతుందండి, కొన్ని మందికి ఉపయోగపడతలేదు. అది ఉపయోగపడే వాళ్ళకి ఇచ్చుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. అంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా పసుపు కుంకుమ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇప్పుడు ఈయన కూడా ఇస్తున్నారు. మరి రేపొద్దుట ఓట్లకు వస్తే ఎవరికి వేస్తారు ఓట్లు? ఎవరికన్నా అండి, మనకి చేసే వాళ్ళకి వేయాలండి. ఇద్దరులో ఎవరున్నప్పుడు బాగుండేది? నాకైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే బాగున్నది. అప్పుడంటే ఈ అమ్మఒడి అమ్మఒడి కదండి, ఆయన పసుపు కుంకుమ పెట్టారు, ఈయనేమో అక్క చెల్లెలు అది పెట్టారండి. కానీ ఈ అమ్మఒడి పెట్టడం, చెయ్యూత పెట్టడం ఇలాంటి జనాల మీద రేట్లు వేసేసి పెట్టడం అన్నది జరుగుతుంది అనుకుంటున్నానండి. నిత్యావసర రేట్లు ఇదివరకు పోలిస్తే ఇప్పుడు బాగా పెరిగిపోయింది. బాగా పెరిగిపోయినాయండి. చాలామంది ఆ పూటకు ఆ పూట బతికే వాళ్ళు అయితే చాలా కష్టం అండి. మా పరిస్థితి కూడా ఒక ఆయన పాటు నలుగురు ఆడవాళ్ళు కూర్చొని తినడం అంటే కొంచెం ఇదేనండి మాకు. మరి ఇదివరకు ఎలా ఉండేది? ఇదివరకు సరుకులు అయితే తక్కువగానే ఉండేవి కాబట్టి అంత ఇబ్బంది అనిపించేది కాదు. బాగాలేదండి.